धन्यवाद।
పాత్రాభినయ పోటీలో నేను వేసిన పాత్ర గాంధీ గారి. గాంధీ మహాత్మా గాంధీ అనగానే మనకు మొదట గుర్తుకు వచ్చేది స్వాతంత్రం. స్వాతంత్రం కోసం గాంధీ గారు ఎంత కృషి చేశారో మనకు తెలియంది కాదు. కానీ గాంధీ గారి వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. గాంధీ గారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవడం భారతీయ పౌరునిగా మన బాధ్యత. గాంధీ గారి గురించి ఇప్పుడు నేను చెప్తాను. మహాత్మా గాంధీ ఈయన అక్టోబర్ 2, 1869లో గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. సాంప్రదాయక కుటుంబంలో జన్మించిన ఈయన తండ్రి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, తల్లి బుదలీబాయి. 13 ఏళ్ల వయసులోని అప్పటి ఆచారం ప్రకారం ఈయనకి కస్తూరిబాయితో వివాహం జరిగింది. ఈయనకు 4 పిల్లలు, మణిలాల్ గాంధీ, హరిలాల్ గాంధీ, దేవదాస్ గాంధీ, రామదాస్ గాంధీ. ఈయన చదువులో మధ్యస్థకమైన వ్యక్తి. ఈయన పోర్బందర్లోనూ చదువు కొనసాగించారు. 19 ఏళ్ల వయసులో ఆయన న్యాయస్థానం చదవడం కోసం లండన్ వెళ్ళారు. మద్యానికి మాంసానికి దూరంగా ఉంటానని తన తల్లికి మాటిచ్చిన ఈయన అనేక మతాల గ్రంథాలను చదివాడు. ఈ కాలంలోనే ఆయన చదువు, వ్యక్తిగత జీవితం, ఆయన ఆలోచన సరి రూపుదిద్దుకున్నారు. ఆయన 1881లో పట్టాభివృద్ధుడై భారతదేశానికి తిరిగి వచ్చారు. 1 సంవత్సరం పనిమీద సౌత్ ఆఫ్రికా వెళ్ళిన ఈయన 21 సంవత్సరాలు అక్కడే గడపాల్సి వచ్చింది. కేవలం తెల్లవాడు కాదనే కారణంగా ఆయనని అవమానించి రైలు నుంచి తోసేశారు. అప్పటి నుంచి పోరాటం మొదలైంది. సామాన్యుడికి కావాల్సిన హక్కు కోసం ఎంతో పోరాడారు. స్వాతంత్రం కోసం ఆయన చేసిన కృషి మనకు తెలియని కాదు. ధన్యవాదాలు. అమాయకులు